నమస్కారం, వైట్ఫీల్డ్ న్యూస్ కు స్వాగతం. ఇక వార్తలోని వివరాలు. గాజువాకలో యువతి గొంతు కోసి హతమార్చిన ఉన్మాదిని కఠినంగా శిక్షించాలని నగరి ఎమ్మెల్యే రోజా డిమాండ్ చేశారు. గాజువాకలో ప్రేమోన్మాది కత్తి దాడిలో వరలక్ష్మి అనే యువతి మృతి చెందిన వార్త తనను చాలా బాధించిందని రోజా అన్నారు. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ తక్షణమే స్పందించి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అలాగే ఏదైనా అనుమానితుడు వాళ్ళని వేధిస్తూ ఉంటే పోలీస్ స్టేషన్ లో కనుక కంప్లైంట్ చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వరలక్ష్మికి వచ్చి ఉండేది కాదు. కానీ దురదృష్టం, ఈరోజు ఆ అమ్మాయిని గొంతు కోసి అత్యంత కిరాతకంగా సాయి వెంకట్ చంపడం అనేది అతన్ని వదిలిపెట్టకూడదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి స్పందించి సాయి వెంకట్ ని అదుపులో తీసుకోవడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బాధితురాలి కుటుంబాన్ని ఓదార్చి వారికి ఆర్థిక సాయంగా 10 లక్షలు కూడా ప్రకటించడం జరిగింది. ఇలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ఈ నెల 2వ తేదీ నుండి తిరుమలలో శ్రీవారి ఆలయం ముందు జరిగే సహస్ర దీపాలంకరణ సేవను టీటీడీ పునఃప్రారంభించనుంది. ఆదివారం నుంచి శ్రీవారి ఆలయం ముందు భక్తుల సమక్షంలో టీటీడీ సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించనున్నది. కోవిడ్-19 వ్యాప్తి కారణంగా 8 నెలల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను ఏకాంతంగా నిర్వహించిన టీటీడీ 227 రోజుల తర్వాత ఆలయం వెలుపులకు ఉత్సవమూర్తులను చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం 4:30 శ్రీవారి ఆలయం ముందు ఉన్న ఎస్డీ మండపంలో సహస్ర దీపాలంకరణ సేవ టీటీడీ నిర్వహించనుంది. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ఆలయ 4 మాడవీధుల్లో భక్తులకు మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. ఇప్పుడు కాసేపు విరామం. కృష్ణతేజ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అఫెల్డ్ టు ఎస్వీ యూనివర్సిటీ తిరుపతి. తెల్ల రేషన్ కార్డు కలిగిన విద్యార్థులందరికీ ఉచిత విద్యా రుజుము లేకుండా డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసుకునే సదవకాశం. బ్రాహ్మణ విద్యార్థినులకు ఉచిత విద్యా హాస్టల్ వసతి కలదు. ప్రతిభావంతులైన విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ సదుపాయం. ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ విద్యార్థులకు స్కాలర్షిప్ సౌకర్యం కలదు. అడ్మిషన్స్ ఓపెన్స్ కోర్సెడ్ ఆఫర్స్ బీఎస్సీ బీకామ్ ఎంఎస్సీ బీఎస్సీ ఎంఎస్సీఎస్ ఎంఈసీఎస్ బీసీసీఏ బయోటెక్నాలజీ బిఎంబి బీకామ్ సిఏ బ్యాచులర్ ఆఫ్ కామర్స్ కంప్యూటర్ అప్లికేషన్ ఎంఎస్సీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ బయోకెమిస్ట్రీ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ. ఫర్ అడ్మిషన్స్ కాంటాక్ట్ 9441581915 7093692116. ఈమెయిల్ ఐడి ktdcprincipal@gmail.com. చెదలవాడ నగర్ రేణిగుంట రోడ్ తిరుపతి. వార్తలకు తిరిగి స్వాగతం. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన కొనసాగిస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి కలత్తూరు నారాయణస్వామి వెల్లడించారు. ఆదివారం చిత్తూరులోని నాగయ్య కళాక్షేత్రంలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలత్తూరు నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా అందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. బీసీల అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని తెలిపారు. బీసీలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ 45 నుంచి 60 సంవత్సరాల వయసు గల మహిళలందరికీ ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తున్నదని తెలిపారు. ఈ సందర్భంగా కోవిడ్-19లో విశేష సేవలు అందించిన వైద్య ఆరోగ్య సిబ్బందికి నగరపాలక సిబ్బందికి సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ చంద్రశేఖర్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీపీ రిశాంత్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పూర ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో కూడా మనందరం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, మన రాష్ట్ర అభివృద్ధికి మనందరం శ్రమించాలి. మీలో ఉద్యోగస్తులు ఉండొచ్చు, ప్రజలు ఉండొచ్చు, అధికారులు ఉండొచ్చు, ఎవరైనా మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎలాంటి తీర్మానం చేయలేదు. 1913 మే 20న బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభ నిర్వహించి
సమైక్యాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. అయితే రాయలసీమ, గంజాం, విశాఖ ప్రతినిధులు ఈ ప్రతిపాదన అంతగా ఆసక్తి చూపలేదు. 1914లో రెండవ ఆంధ్ర మహాసభ విజయవాడలో జరిగి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో తీర్మానం చేశారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఉద్యమం మరింత ఊపందుకుంది. 1952 శ్రీకాళహస్తి బిచ్చాల గాలిగోపురంతో పాటు ప్రధాన ద్వారం గోపురంపై మొక్కలు ఏవుగా పెరుగుతున్నాయి. దేవస్థానం ఇంజనీర్లు, అధికారుల నిర్లక్ష్యం మూలంగా గోపురాలు దెబ్బతినే పరిస్థితి వచ్చినా అధికారులు పట్టించుకోవటం లేదు. శ్రీకాళహస్తికే తలమానికంగా నిలిచిన గాలిగోపురం అధికారులు నిర్లక్ష్యం మూలంగా కుప్పకూలిపోయినా అధికారులు అలసత్వం, నిర్లక్ష్య వైఖరిని వీడటం లేదు. విశాల గాలిగోపురంతో పాటు ప్రధాన ద్వారం వద్ద ఉన్న గోపురంపై పిచ్చి మొక్కలు పెరుగుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు. బిచ్చగాడు గోపురాన్ని జీర్ణోద్ధరణ సమయంలో సగం వరకు తీసేసి పునర్నిర్మాణం చేశారు. అయినా అధికారుల్లో మార్పు రావటం లేదు. గతంలో అధికారులు గోపురాలపై మొక్కలు మొలవకుండా ఆధునిక పద్ధతిలో ట్రీట్మెంట్ చేశామని చెప్పారు. అయితే అవి ఏమైపోయాయో, మళ్ళీ యథావిధిగా నడుస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. వాటిని కుంభాభిషేకం సమయంలో అన్నింటినీ బాగు చేశారు. ఆ తర్వాత మళ్ళీ అత్యంత వైభవంగా మహాశివరాత్రి ఉత్సవాలు కూడా రాబోతున్నాయి. ఆ టైంలో చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ గోపురాల పైన మొలిచిన రాగి మొక్కలను అప్పటికప్పటికి తొలగించి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వైట్ ఫీల్డ్ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.